రాళ్ళు అనేది కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆ రూపంలో ఈరోజు మేము అడుగుతున్నాం. మేము అడవి హక్కుల చట్టం మాకు 2006లోనే ఈరోజు ఇంప్లిమెంట్ అయింది. ఆ చట్టం ప్రకారంగా ఇక్కడ ఉన్న భూమిలో 2008లో ఇక్కడ ఏదైతే మీకు అడవి హక్కుల భూమిలో సాగు చేసుకుంటున్న వారికి పట్టా ఇస్తామని స్వయంగా కలెక్టర్ ఆర్డీఓ గారిని ఇక్కడ ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఇవ్వడం హామీ జరిగింది. ఆ సందర్భంలో కూడా చతుర్నాయక్ అనే ఒక రైతు మరి చనిపోవడం జరిగింది. మరి మీకు పట్టాలు ఇస్తామని చెప్పడం ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వడం లేదు. మరి తరతరాలుగా అనేక దశాబ్దులుగా ఈరోజు మేము ఆడుతూ ఉన్నా కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉన్నారు మీ దగ్గర ఏమి ఉంది అని. మా దగ్గర ఉన్న రెక్కలు, మాకున్న పంటలు తప్ప మా దగ్గర ఏం ఆధారం ఉన్నాయి? ఆధారాలన్నీ ఇచ్చినా కూడా, ఈ సాగు చేసుకున్న ఆధారాలు మీకు దగ్గర ఇచ్చినా కూడా కావాలని చెప్పేసి ఈ పట్టాలు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ యొక్క పట్టాని మీరు ఈరోజు ఇచ్చడానికి భూములు కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఇక్కడ శత్రు నాయకు అని ఒక రైతు భూమిలో ఉల్లిగడ్డ తోట వేసుకుంటే దాన్ని కాదని గొర్రెల షెడ్డు పెట్టాలని చెప్పి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు ఒక ప్రయత్నం చేయటం జరిగింది. ఆ సందర్భంగా గట్టిగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ సందర్భంగా ఆయనను దులిపించి పారేసి వెళ్ళిపోయినరు అధికారులు పోలీసులు. దాంతో ఆయన గుండె పగిలి చచ్చిపోయిండు. దాంతో ఆ రోజు 2008లో పెద్ద ఎత్తున శవాన్ని తీసుకొని శత్రునాయకు శవాన్ని తీసుకొని ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి ఊరేగింపు చేయడం జరిగింది. శత్రునాయకు శవాన్ని ఆర్డీఓ ఆఫీస్ గేటు దగ్గర పెట్టి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆ సందర్భంగా అప్పటికప్పుడు ఆర్డీఓ తహసీల్దారు ఈ ఫారెస్ట్ అధికారులు అందరు కలిసి ఈ రాజీకి వచ్చి ఏం లేదు మీకు సంబంధించి ఫారెస్ట్ రైట్ కమిటీ వేసినాము. అదేవిధంగా అటవీ హక్కుల చట్ట ప్రకారం 2005 డిసెంబర్ 13 నుంచి మీరు గిరిజనులు సాగు చేసుకుంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చట్టం ఉంది. కాబట్టి ఆ చట్ట ప్రకారం మీకు మేము ఒక 6 నెలలు టైం ఇవ్వండి, మేము డిసెంబర్ 31 వరకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి రాతపూర్వకంగా వాళ్ళు సంబంధించేదంటే పచ్చ ఇంకుతోన ఆర్డీఓ గారు స్వయంగా రాసి సంతకం చేసి ముద్ర వేసి రాతపూర్వకంగా మనకు ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ 2008 పోయి ఇంతకాలం అయింది, ఈ 2018 పోయింది, మళ్ళీ 2021లో ఉండం. అంటే ఇప్పటికీ 13 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు మనకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇస్తామని రాసిచ్చిన కాగితము ఒట్టి బుట్టదాకలైన పరిస్థితి ఉన్నది. కాబట్టి చట్ట ప్రకారము ఈ గిరిజనులు సంబంధించి సాగు చేసుకుంటే 2005 డిసెంబర్ 13కు పూర్వం వాళ్ళు సాగులో ఉంటే ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. దాని ప్రకారం ఇక్కడ గిరిజనులు దాదాపు 70-75 ఏళ్ళ నుంచి ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. అప్పటి నుంచి ఇక్కడ శవాలను పెట్టినరు. ఇదే పొలంలోన దీనికి సంబంధించి బోర్లు వేసుకున్నారు, మోటార్లు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రైతులు సంబంధించి సాగు చేసుకుంటున్న భూమి పైన కన్నుబడి ఈరోజు ప్రభుత్వం దీన్ని మొత్తం వశం చేసుకోవాలని చెప్పి ఆ పట్టాదారులను పంట వేసుకున్నారు, నాటిండ్రు. ఈ కనీసం వ్యవసాయం పంట వండుతుంది, దీన్ని మనము దీని తెలుగు పోవద్దని కూడా ఆలోచన చేయకుండా మొత్తం పంటను మొత్తము జేసీబీని పెట్టి మొత్తం పూర్తి చేయటం అనేది జరిగింది. ఇది చాలా అన్యాయం, మానవత్వానికి సంబంధించి చర్య కాదు, ఇది మానవత్వానికి విరుద్ధమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా ఈ పంటకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఈ గిరిజనుల భూమి వైపు రావద్దు అని చెప్పి, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన గిరిజనులను ఏకం చేసి మిగతా ఈ ఫారెస్ట్ భూములు దున్నుకుంటున్న పేద ప్రజలను అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తాం. ఇది సరైనది కాదు. వాస్తవంగా మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నేను దళిత బంధిస్తా, గిరిజన బంధిస్తా, బైసీ బంధిస్తా, అందరికి బంధిస్తా అంటున్నాడు. మంచిదే, కానీ ఇది అంది ఈ గుండుకుంటున్న నోట్లో పెట్టుకునే అన్నాన్ని ఈరోజు గుంజుకుంటున్నావు. ఆ బతుకులో మట్టిలో పంట పండించుకొని తింటున్నారు, ఆ బతుకు కూడా నీవు గుంజేసుకుంటున్నావు. కాబట్టి ఇది అన్యాయము. ఇప్పటికైనా ఆలోచన చేయి, గిరిజనుల భూమి తెరకు రావద్దు, గిరిజనులకు సంబంధించి హక్కు పత్రాలు ఇవ్వాలి, అదేవిధంగా వీళ్ళకు న్యాయపరంగా అన్ని హక్కులు కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.